अंदर की नमस्कार श्रीनिवास कुंसेट चैनल स्वागत फर्स्ट टाइम चूस सब्सक्राइब चेंडी अलगे बेल सिंबल प्रेस चेंडी नेरिगा मीके नोटिफिकेशन बेल सिंबल प्रेस चेसिनट्लयिते सब्सक्राइब चेसिनट्लयिते मन वीडियोलन्नी कूडा सामान्युल कोसमे प्रोफेशनल्स कोसम गानी लेकपोते एडुकेट्स कोसम गानी चदुवुकुन्न वाळ्ळ कोसम कादु सामान्युडिकि अर्थम अवाल సామాన్యుడి చట్టాల మీద రాజ్యాంగం మీద అవకాశం ఉండాలి అలాగే మీకు వచ్చిన డౌట్స్ లో ఎక్కువ మందికి వచ్చిన డౌట్స్ తో ఒక వీడియో చేయడం అనేటువంటిది జరుగుతుంది మీరు ఈ రోజు చాలా మంది అడిగినటువంటి డౌట్ ఏంటంటే నేరం జరిగే ప్రదేశంలోనే విచారణ జరుపుతారా లేదా వేరే ప్రాంతంలో విచారణ జరుపుతారా మంచి క్వశ్చన్ దాన్ని ఐపీసీఆర్బిస్ లో కూడా దానికి ఒక సెక్షన్ దానికి మొత్తం నిబంధనలు అన్ని ఇచ్చారు 177 సెక్షన్ చూడండి మీరు కూడా 177 178 లాంటి సెక్షన్లు చూస్తే మీకు కూడా తెలుస్తుంది ఎందుకు అంటే నేర విచారణ ప్రదేశాలు అని ఉంటది అంటే ఎక్కడ నేరం జరిగింది ఎక్కడ విచారణ చేయాలండి నిజమే నేరం ఎక్కడ జరిగితే ఆ ప్రదేశంలోనే జరుగుతది ఇప్పుడు విశాఖపట్నం జిల్లాలోకి సంబంధించి మాది యలమంచిలి యలమంచిలి పరిధిలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గాని జరిగితే పట్టణ పోలీస్ స్టేషన్ కు వస్తది అలాగే ఏడు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కడ జరిగినా ఎలమంచిలో కోర్టు పరిధిలోకి వస్తుంది ఫస్ట్ పోలీస్ స్టేషన్ పరిధి ఒక్కొక్క పోలీస్ స్టేషన్ కి ఒక మండల పరిధిలో ఉంటది కొద్దిగా మండలాల్లో కొంత తేడా ఉన్న పోలీస్ స్టేషన్ పరిధి అన్నమాట పోలీస్ స్టేషన్ పరిధి చూసుకుంటారు ఆ పరిధిలో ఆ పోలీసులు విచారణ చేస్తారు తర్వాత ఏం చేస్తారంటే కోర్టు పరిధి చూసుకుంటారు ఎలమంచిలో కోర్టు పరిధి ఎలమంచిలో కోర్టు కి అందజేస్తారు అలాగే వేరొక కోర్టు ఉందనుకోండి అలాగే కొన్ని నేరాలు ఉంటాయి కొన్ని నేరాలు ఏంటంటే ఉదాహరణకు ఒక మర్డర్ జరిగింది విశాఖపట్నం జిల్లాలో ఎక్కడ మర్డర్ జరిగినా సరే ఆ పరిధిలో ఉన్న కోర్టులు కాకుండా జిల్లా కోర్టులు విచారణ చేస్తాయి అంటే విశాఖపట్నం జిల్లాలో ఉన్నటువంటి జిల్లా కోర్టు విచారణ చేస్తది అలాగే విజయవాడ అయితే విజయవాడ జిల్లా కోర్టు విచారణ చేస్తది గుడు మన తెలంగాణలో హైదరాబాద్ వరంగల్ లో అయితే వరంగల్ లో నిజామాబాద్ అయితే నిజామాబాద్ ఆదిలాబాద్ అయితే ఆదిలాబాద్ జిల్లా కోర్టులో విచారణ జరుగుతది అంతేగాని ఆ తాలూక లోకల్ కోర్టులో విచారణ జరగదు ఎందుకంటే అది సెషన్స్ కేసుల్లో కొన్నేటటువంటి వేరే కోర్టులకు వెళ్ళిపోతాయి తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి కోర్టులు ఉంటాయి ఏసీబీ కోర్టు అట్రాసిటీ కేసుకు సంబంధించిన కోర్టులు ఇలాంటి కోర్టులు ఆ కేసులన్నీ కూడా ఆ ప్రత్యేకమైన కోర్టులోనే విచారణ జరుగుతాయి ఏసీబీ కోర్టు వేరే ఉంటుంది దాంట్లో విచారణ జరుగుతుంది మన ఎలమంచిలి కోర్టు పరిధిలో జరిగినప్పటికీ కూడా ఏసీబీ ట్రాప్ అది ఏసీబీ కోర్టులో మాత్రమే విచారణ జరుగుతుంది అది ఎక్కడ ఉంటే అక్కడే విచారణ జరుగుతుంది అక్కడికి వెళ్ళవలసిందే తరువాత ఇంకొక కొన్ని రకాలైనటువంటి క్రైములు ఉంటాయి ఎలాగంటే హత్య చేయాలనేటువంటి కుట్ర విజయవాడలో జరిగింది హత్య అనేది విశాఖపట్నంలో చేశారు అప్పుడు సంబంధిత ప్రదేశాల్లో అంటే విజయవాడలో గాని విశాఖపట్నంలో గాని విచారణ జరపొచ్చు లేదా విశాఖపట్నంలో విచారణ జరుగుతున్నప్పుడు విజయవాడలో కుట్ర చేసిన వాళ్ళందర్నీ తీసుకొచ్చి ఇక్కడే విచారణ చేస్తారు విశాఖపట్నం కోర్టులోనే అలాంటప్పుడు మాత్రం నేరం జరిగేటువంటి ప్రదేశాలనేటువంటిది మారుతాయి కుట్ర జరిగింది అక్కడ కదా ఆ సెక్షన్ అక్కడ చేయండి ఈ సెక్షన్ ఇక్కడ చేయండి అనేది ఉండదు అవి రెండూ కలిపి ఇక్కడే చేసేటువంటి అధికారం ఉంటుంది అలాంటి అనేక సందర్భాల్లో కొన్ని రాష్ట్రాల మధ్య కూడా జరిగేటువంటి ఉంటది ఎలాగంటే ఒక వ్యక్తి మొన్న ఈ మధ్యన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి కుట్ర అంతా కూడా విజయవాడలో జరిగింది హత్య మాత్రం హైదరాబాద్లో జరిగింది అప్పుడు ఏం చేశారంటే విజయవాడ నుండి కుట్ర చేసిన వాళ్ళందరినీ కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి అక్కడ విచారణ జరుగుతున్నారు ఇలాంటివి సాధారణంగా ఎక్కడ అటువంటి క్రైమ్ జరిగిందో అక్కడే ఆ కోర్టు పరిధిలోనే విచారణ జరుగుతుంది కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ప్రత్యేక కేసులకు సంబంధించిన మాత్రం వేరొక ప్రాంతంలో విచారణ జరిగేటువంటి అవకాశం అనేది ఉంది దానికి చట్టమే వాళ్ళకి హక్కు ఆ చేసే విధానాన్ని కల్పించిందన్నమాట సంబంధిత ప్రదేశాలను అనేటువంటిది మార్చుకునేటువంటి అవకాశం అనేటువంటిది కల్పించింది నేరము జరిగినటువంటి చోటనే విచారణ జరగాలి అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితంగా కొన్ని ప్రత్యేకమైన కోర్టుల్లో మాత్రమే ఇతర ప్రాంతాల్లో జరుగుతుంది ఈ విషయాన్ని మీకు తెలియజేయడం కోసం వీడియో పెట్టడం జరిగింది మిగతా వాళ్ళందరికీ షేర్ చేయండి జై హింద్ భారత మాత కీ జై